నిషేధం విధించిన మత్తు కలిగించే గుట్కా ప్యాకెట్లు కడప జిల్లా రాజంపేట మండలం బోయనపల్లిలోని శ్రీనివాస హోటల్లో అమ్ముతుండగా రాజంపేట రూరల్ పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. వారి వద్ద నుండి 80,000 రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నలుగురు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారిలో ఒక మహిళ కూడా ఉండటం విశేషం. ఈ సందర్భంగా సీఏ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడినటువంటి వారిపై తప్పక చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మన్నూర్ ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది హైవేలో శ్రీనివాస హోటల్లో ఈ యొక్క నిషేధిత గుట్కా ఏదైతే ఉందో ఆ నిషేధిత గుట్కాను సుమారు 4,420 ప్యాకెట్ల వరకు స్వాధీనపరచుకొని నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నలుగురు వ్యక్తులు కూడా ఇద్దరు వచ్చేసి ఆ శ్రీనివాస హోటల్ నిర్వాహకులు. వారి పేరు వచ్చేసి పోలీస్ శెట్టి వెంకటరమణ మరియు పోలీస్ శెట్టి రాజేశ్వరి. వీళ్ళు దగ్గర బంధువులు. ఈ పోలీస్ శెట్టి వెంకటరమణ మీద గతంలో ఇదే హోటల్లో ఒక 4 రోజుల క్రితం లూజ్గా మద్యం అమ్మడం, ఓపెన్ డ్రింకింగ్కు ప్రోత్సహిస్తా ఉంటే ఈ యొక్క అధిక ధరకు మద్యాన్ని లూజ్గా అమ్మే దాని మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మళ్ళీ అదే హోటల్లో ఈ యొక్క గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నాం. ఈ గుట్కా ప్యాకెట్స్ను ఎవరైతే మెయిన్ హోల్సేల్గా సప్లై చేస్తారో వాళ్ళు కూడా ఈరోజు ఈ యొక్క నిర్వాహకులకు సప్లై చేయడానికి ఆ హోటల్లోకి రావడం, ఆ హోటల్ దగ్గర మన మన్నూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు సిబ్బంది వాళ్ళను పట్టుకొని ఈ యొక్క గుట్కా ప్యాకెట్స్ స్వాధీనం